వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశిచక్రము ఒక గ్రహం చే పాలించబడుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాలను అంచనా వేస్తూ ఉంటారు. రేపు వచ్చేటటువంటి రోజులన్నీ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శని గురుగ్రహాల యొక్క అద్భుతమైన స్థితిగతుల కారణంగా ఈ రాశుల వారి యొక్క జీవితం అంకితం కాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఆ బోలాశంకరుడు యొక్క అనుగ్రహంతో మరొక 2 రోజుల్లో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు గమనాలను బట్టి మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఎలాంటి గ్రహాల యొక్క మార్పే ఈ రాశుల వారికి ఇంత అదృష్టానికి కారకంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అఖండమైనటువంటి రాజయోగంతో మరొక 2 రోజుల్లో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని, జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహాశివరాత్రి 8 శుక్రవారం నాడు జరుపుకోబోతూ ఉన్నారు. ఇదే సమయంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ మహాశివరాత్రి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సుమారుగా 300 తర్వాత ఇలాంటి యోగము ఏర్పడబోతూ ఉంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు శివయ్య అనుగ్రహంతో విశేష ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రాశుల వారికి విశేషంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి వేళ తెల్లవారుజామున 4:45 నుంచి రోజంతా శివయోగం ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6:45 నుంచి సర్వార్థ సిద్ధియోగం ప్రారంభమై 10:48 వరకు ఉంటుంది. దాదాపు 300 తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యోగం రావటం విశేషము. ఇదే సమయంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం మకరంలో కుజుడు చంద్రుడి కలయిక ఉంటుంది. ఈ కారణంగా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. దీంతోపాటు కుంభరాశిలో శుక్ర శని సూర్యుని కలయిక జరుగుతుంది. మీనరాశిలో రాహువు బుధుడు కలయిక త్రిగ్రహ యోగము ఏర్పడబోతూ ఉంది. ఇలా ఇన్ని యోగాలతో రాశుల వారికి విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి ఆ శివయ్య యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఆర్థిక పరంగా అద్భుతాలుగా ఉండబోతుంది. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కెరీర్ పరంగా కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా ముగిసి పురోగతి బాటగా అడుగులు వేస్తారు. వ్యాపారాల నుంచి కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో పెట్టుబడుల్లో లాభాలు పొంది పూర్తి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే మంచి అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అరుదైనటువంటి ఎన్నో యోగాలతో మీరు ముందడుగు వేయబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నీ కూడా సానుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి. శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తారు. మరియు మీ యొక్క ఆఫీసులో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ గొప్ప విజయాలు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కెరీర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంగారకుడు ఉచ్చ స్థితిలో ఉండి పదవి ఇంటిపై కూర్చుని ఉన్నాడు. శుక్రుడు దానితోపాటే అక్కడే నివాసం ఉన్నాడు. ఇలా చేయడం వల్ల మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు. ఇది మీ కెరీర్లో కూడా మంచి స్థానానికి మిమ్మల్ని నిలబెడుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీరే పురోభివృద్ధి సాధిస్తారు, ముందడుగు వేస్తారు. ఏ పనిలోనైనా సరే మీదే పైచేయి కాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అంత యోగంగా మీ జీవితం ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాలు కూడా పటిష్టంగా ముందడుగు వేస్తారు. సూర్యుడు శని బుధుడు కుజుడు బృహస్పతి వంటి వివిధ గ్రహాల కలయిక 5 ప్రభావితం చేస్తుంది. మరియు ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో కూడా ఒకరితో ఒకరు కలిసి సామరస్యంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి ఎన్నో పనుల్లో మీరు విజయం సాధించబోతూ ఉన్నారు. మీకు ఇది అరుదైనటువంటి అవకాశంగా పండితులే తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టము. ముఖ్యమైనటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచేయి కాబోతూ ఉంది. ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో ఏ పని తెలిపట్టినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది.
మిథున రాశివారు. ఈ రాశి వారికి మహాశివరాత్రి వేళ శివయ్య యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు మీకు ఉంటాయి. మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు. మీరు చేసే రంగంలో మంచి విజయం సాధిస్తారు. భవిష్యత్తులో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. శివుని యొక్క దయతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేసేస్తారు. అందులో విజయం మీదే అవుతుంది. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒక సువర్ణ యోగంగా, మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి యోగంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఎన్నో అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి కావబోతూ ఉంది. విద్యార్థులు కూడా మాట్లాడినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పదవింటి దేవగురు బృహస్పతి కంసంతో విద్యను పొందాలనే వారికి కోరిక నెరవేరుతుంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే విజయం అవుతుంది. కుటుంబ జీవితానికి కూడా ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తోబుట్టులతో కూడా మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు. మరియు 5వ, 3వ, 7వ ఇంటివే బృహస్పతి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారం కూడా అద్భుతంగా ఉంటుంది. అన్ని విజయాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. దేవగురు బృహస్పతి 5వ మరియు 7వ ఇంటివే కలిసి ఉండటం వలన ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవ్వబోతూ ఉంది. హెచ్చుతగ్గులన్నీ కూడా తొలగిపోతాయి. కుజుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు ఇరతీట్లో ఉండి మీకోసం ఖర్చులు ఏవైతే ఉన్నాయని తొలగిపోతాయి. ప్రతి పనులను కూడా మీదే విజయం అవుతుంది. మంగళవారం నాడు హనుమాన్కి 4 అరటిపండ్లు సమర్పించండి. అన్ని పనుల్లోనూ కూడా విజయం మీదే అవుతుంది. మహాశివరాత్రి వేళ ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఆశీస్సులతో జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ తొలగిపోయి సామరస్యమైనటువంటి జీవితంలో ముందడుగు వేస్తారు. చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. ప్రతి రంగంలోనూ కూడా మీరు కీర్తి ప్రతిష్టలతో ముందుకు అడుగు వేస్తారు. ఇది మీకు ఒక సువర్ణ యోగంగా ఉండబోతోంది. మంచి ప్రయత్నాలు చేస్తారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒక సువర్ణ యోగమే అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశి జాతి వర్గులకు ఈ యొక్క శివరాత్రి వేళ ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు భాగస్వామితో చేసే వ్యాపారంలో కూడా బాగా లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీకు ఎంతో మంచిగా ఉంటుంది. మీరు అప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. కొత్త వాహనం, ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు కల నెరవేరుతుంది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావచ్చు. మీ ప్రేమ జీవితం కూడా ఎంతో అద్భుతంగా దేవీప్యమానంగా వెలగబోతుంది. మహాశివరాత్రి వేళ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో అవకాశాలు మీ ఆకాశాన్ని అందబోతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలని పొందుతారు. హెచ్చుతగ్గులు ఎన్నున్నా సరే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కనుగరిస్తాడు. ప్రేమ జీవితం అనుగుణంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని మధురమైనదిగా మార్చుకుంటారు. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది. ఆలస్యమైనా సరే పనిలో విజయం మాత్రం తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. ఏ సమస్యలైనా సరే మీరు సునాయాసంగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. శనివారం నాడు పీపల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించి శ్రీ బజరంగ బాణును పఠించడం వలన విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీరు పొందుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.